हेलो फ्रेंड, द गिली बंडल शो में आपका स्वागत है। दोस्तों, हाल ही में ब्रो रिलीज हुआ था, ब्रो चला भी, उसमें पवन कल्याण जी साई तेज थे और डिसेंट कलेक्शन भी हुआ था। अभी OTT में आ चुका है दोस्तों, तो हमने सोचा कि क्यों ना उस पर भी अपने रिएक्शन दे दें। तो दोस्तों, देरी नहीं करते हैं, ब्रो मूवी का जो ओपनिंग सीन है, शायद होप कर सकते हैं कि उसमें उनका पवन कल्याण जी भी देखने मिले, ये देखते और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों, दुर्गम चरू ना सुबह सुबह से पूरा स्टार्ट हो जा रहा है। लंग कैपेसिटी जो सब चेक, बाप रे बाप, ऑक्सीजन नॉर्मल, BP सब देख रहे हैं, 128 पर परफेक्ट हो रहा है। सुना भी नहीं। ये तो प्रिया है, प्रिया वॉरियर। इडली, अरे जो आंख वाला करेक्ट 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 सेलिब्रेट चेयर टाइम ये संगला रेपी अंदर को सरप्राइज है मामा। अन्नैया, गायत्री की एमरी यूनिवर्सिटी నుండి మెయిల్ వచ్చింది। నేను చూపిసిట్ల టెక్స్ట్ అలా అవసరం లేదు, చదువుకోమని చెప్పాలి। అది PG కోసం, ముందు డిగ్రీ కంప్లీట్ చేయమని చెప్పు। ఇప్పుడు అప్లై చేస్తే గాని సీట్ రాదన్నయ్య। నాకు నెలకు ఒక్కసారి జీతం వస్తున్నానా, కానీ మీ రిక్వైర్మెంట్స్ మాత్రం రోజు వస్తూనే ఉంటాయి। ఓ ఎందుకు కూడా ఇన్ని బస్తాలు పోయాలి, లిమిట్ ఉంటుంది, కానీ నా బాధ్యతలకు మాత్రం లిమిటే లేదు। మీ చదువులు, పుస్తకాలు, ఐలైనర్లు లిఫ్ట్ వస్తుంది। पिताजी याद आ रहे हैं। इनको इडली होने दीने से बैठ रहा। रंजित रा, बढ़ दी। टाइम ले लो। टाइम। एयरपोर्ट। एयरपोर्ट। कहाँ जा रहे हो? अरे ना को नाना लगा कर पड़ते ना डेटे। నీకు మీనాన్లా కనపడుతున్నాడు, నాకు మానాన్లా కనపడుతున్నాడు। గాయు, అప్లికేషన్ కదా, ఒక రేస్ ఉంచు। డాల్దే బోల్టే మై లవ్, అసలు పైలే సే హై గర్ల్ ఫ్రెండ్ కొర్దు హసీన్ ఉంటుంది। ఒక 45 మినిట్స్ ఓకేనా? ఓకే 45 మినిట్స్। కాన్ హైడెన్ टाइम नहीं उसके पास। फ्लाइट टू वाइजर हां, मरीना 45 मिनट्स एयरपोर्ट पे वाले नानी की 45 मिनट्स ఉంది కదా, అది నీకే టైం లేదు బేబీ। సినిమా కి తీసుకెళ్ళడానికి టైం ఉండదు, కసేప కూర్చొని మాట్లాడడానికి టైం, సైలెంట్ గా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడానికి కూడా టైం ఉండదు। కళ్ళలో కళ్ళు పెట్టి చూడడానికి ఇది ఎవరికి ఒక బెడ్ సైడ్ ఆ ఒక బెడ్ సైడ్ అన్ని నేనే చూసుకోవాలి కదా, మా ఇంటికి అలారం లాగని మనం పుట్టకపోతే ఒక్కరు కూడా ఎలా చూసా। పెద్ద చెల్లికి చదువు ఇక రాదు, పెళ్లి చేయాలి, తమ్ముడికి US లో జాబ్ వచ్చింది, రెండో చెల్లి పెళ్లి విషయం వాడి తయ్యే చేస్తాను। మన పెళ్లి గురించి మాట్లాడవయ్యా బాబు, ఇవన్నీ 2 ఇయర్స్ లో అయిపోతాయి, 3rd ఇయర్ లో మన పెళ్లి। इसका नाम क्या भूल गया यार, अरे जॉब चेंज नहीं किया, करने बोला था।
इससे कुछ होगा एयरपोर्ट आ गया बेबी टुडे इवनिंग 7 टू 7:45 प्रोग्राम एंटी 15 मिनट 7 टू 7:45 पीस टाइम है अब बस पीसा का पट्टा मैं ये देखे ना ला बीच वो फिश एक्वेरियम घुसा पेपर रोल्स है क्या एज यूजुअल सॉरी सर सॉरी जो पूछ रहे हो सॉरी सर तरह तरह टाइम ले अरे अरे क्या गो लास्ट टेबल टारगेट एंड का 150 सर ये सर 150 अनकोन वर्कआउट चाहिए ओके सर रिपोर्ट्स सर या या कागज उस पर करो पता है ला तुला वंडी प्रॉब्लम शायद एक चिपिंग जैसे जा थ्रेड है सर तो निर्णय ले इसको सॉरी सर टिकट सर नाइट इकडे ఉన్నారు सर బీచ్లో రూమ్ బుక్ చేశారు వీడియో తీసి ఎఫ్బీలో పెట్టండి నాకు ఎఫ్బీ అకౌంట్ లేదు టికెట్ సార్ ఇంత దూరం వచ్చాక వైజాగ్ చూడకుండా ఎలా వెళ్ళిపోతారు సార్ ఆయన ఫ్లైట్ లో చూశాను కింద కార్ లో చూశాను టికెట్ సరే టైం లేదు టికెట్ ఇవ్వో టికెట్ కి ఏం లేదు మచ్ బై యాజ్ యూజువల్ బొద్దులు తీసేస్తాం సార్ రే బొద్దు లేదా ఫంక్షన్ బొద్దు సారీ సార్ ఇల్లు మీ ఇంట్లో వాళ్ళు చెప్పుకో సార్ వాపస్ అన్న మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు అనుకోలేదు సార్ ఏం సార్ రాస్తున్నారు ఇంకే రాస్తున్నారు కాల్దరా మెయిల్ వచ్చింది చూడు వచ్చింది సార్ చదివి చూడు అలాగే సార్ యువర్ ఫైల్ సార్ పిల్లలు ఉన్నారు సార్ నాకు అడిగానని చెప్పు సార్ సార్ సిగ్నల్ పెట్టుకోండి సార్ నువ్వు పెట్టుకున్నావా రెండు పెట్టుకున్నాను సార్ చెస్ట్ కోటి హిప్ కోటి ఐదు నేను పెట్టుకోకర్లేదు ఎరా పొద్దున్న చెప్పింది జాబ్ నువ్వు చెప్పినట్టే నా కొత్త జాబ్ తీసుకోలేదు పాత సీటు నాదే కోట్ గుడ్ వెరీ గుడ్ అని ఒక విషయం అందరినీ కనెక్ట్ చేస్తాను నువ్వు మన ఫ్యామిలీ నోకేరా బాబు కానీ అమ్మా అన్నయ్య ఒక్క నిమిషం హాయ్ అమ్మా ఏంటి 10 సంవత్సరాల ధర చూసినట్టు వదిలేటగా చూసావు అది నీ కాదు వాడికి ఇది మారజ్యానికి హాయ్ హెవినా హాయ్ రేపు అన్నయ్య పుట్టినరోజు ఎలా ప్లాన్ చేస్తున్నారు మనం చేసేదే ఉంది ఇప్పుడంతా పండుగ చేసుకుంటుంది దసరా రోజు పుట్టి కంపల్సరీ చేశాను మన అందరికి హే హాయ్ 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 బే హాయ్ రవి ఏంటి ఇది 10 సంవత్సరాల తర్వాత చూసినట్టు పొద్దునే కదా కలిసాం ఎయిర్‌పోర్ట్ కి బయలుదేరావా లేదు డైరెక్ట్ గా హైదరాబాద్ కార్లోనే సార్ ఇది షార్ట్ రోడ్ సార్ ఈ రోడ్ లో 22 కిలోమీటర్స్ కలిసి వస్తుంది అయితే హాఫ్ అవర్ కలిసి వస్తుంది వెళ్ళిపో చేంజ్ కే రూట్ పొద్దున బిజీగా ఉంటే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి నెక్స్ట్ వీక్ నేను మోస్ట్లీ జిఎం అవ్వచ్చు ఏడుస్తున్నావా అందరు చోలు మూసుకోండి అందరూ పొద్దు నేనేదో చెప్తుంటే 3 ఇయర్స్ ఆను నేను జిఎం అయిన వెంటనే 3 మంత్స్ లో అందరిని సెటిల్ చేస్తా ఆ తర్వాత నా టైం అంతా నీకే ఖాళీ థియేటర్లు కార్నర్ సీట్లు ఫ్రీ ఫ్రీ डिसबैलेंस हो गया अलाइनमेंट या कुछ भी वो लाइव देख रहा हूँ लोग वीडियो उनके सामने हो लग रहा टाइम आ गया है हेलो ये और लेगा
ఏమండి ఏమండి ఎవరు లేరా హలో ఎక్కడున్నాను నేను నాకు భయంగా ఉంది ఎవరు లేరా బ్రో కాలు కాలు బ్రో ఎక్స్క్యూజ్ మీ హలో పవర్ స్టార్ గా పవర్ ఇంటర్వ్యూ దగ్గర డల్ కదా अभी दिख रहा था लाल पावर नहीं पक्कने एंट्री इधर लाल ब्रो अरे सब अलग 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 मूवी का लग रहा है हारमोनियम का साउंड है यार ఉల్లి వాళ్ళ డ్రెస్ కూడా అమిత బచ్చన్ వాళ్ళ చేసా వెళ్ళిందా చిరంజీవి చోగా బట్ ముజే తో థోడా ఏ ఆదా ఉన్కా వా జన్ చిన్న వాళ్ళ अभी नेक्स्ट वाला सीन में नेक्स्ट वाला सीन मजा आएगा जब वो बातचीत होगा क्या वो उसको पता चलेगा कहाँ पे है क्या है हाँ। है ना अच्छा ये जो टाइम नहीं है बोल के उसका था हाँ। उसके तो प्लान भी किया कि चलो जनरल मैनेजर बन जाएगा तो विद इन 3 मंथ्स वो कर देगा जो उसका 3 इयर्स के बाद का प्लान हाँ, था हाँ। तो देखने मिलेगा कुछ अच्छा ही था अभी तक जितना भी देखने मिला कॉमेडी कॉमेडी में दिखाए हैं अब देखते हैं आगे क्या सीन है पवन कल्याण जी का एंट्री पूरा अच्छा मुझे तो वो कुली वाला ड्रेस से भी याद रहता अमिताभ बच्चन जी क्या लेकिन दोस्तों जरूर बताइएगा मुझे म्यूजिक जो चल रहा था वो कुछ एक पॉप सॉन्ग से इंस्पायर्ड लग रहा है मुझे अब वो कोई दोस्तों जरूर बताएगा पवन कल्याण जी या चिरंजीवी जी का कोई यंग प्रीवियस मूवीज में कभी था क्या कुली वाला जो ड्रेस एंड कुलुंगी वुंगी का है ना क्या पता हो डांस भी देख से देख के लग रहा है कुछ जाना पहचाना होगा जरूर उनका है ना दोस्तों इगली बेट रहेगा आगे का सीन पवन कल्याण जी जब आएंगे और जब बातचीत करेंगे जब क्या होने वाला है कुछ मजा आ गया है ना ठीक है दोस्तों ओपनिंग सीन तो अच्छा था देखते हैं आगे का सीन कैसा रहेगा तब तक के लिए टेक केयर बाय।